వెల్కమ్ టు న్యూస్ ఆన్ టీవీ. తెలంగాణలో ఆక్సిజన్ కొరతను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పద్ధతిని ఎంచుకుంది. రక్షణ విమానాలు ప్రాణవాయువు తరలింపుకు వినియోగించిన తొలి రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా నిలిచింది. బేగంపేట్ విమానాశ్రయం నుండి 8 ట్యాంకర్లు ఒడిశాకు పంపడంతో రవాణా సమయం 6 నుండి 3 రోజులకు తగ్గునుంది. రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖ సహకారంతో C-17 యుద్ధ విమానాలను వాడి ఆక్సిజన్ తరలింపును చేపట్టింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించారు. అదేవిధంగా వ్యాక్సినేషన్ విషయంలో కూడా మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం, వ్యాక్సిన్ ఎంత తొందరగా ఇస్తే అంత ప్రొడక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పి మొదటి నుంచి చెప్తుంది. కానీ ఎందుకో వాళ్ళు సీరియస్గా తీసుకున్నట్టున్నది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టున్నది. ముందే కనుక స్పందించి ఉంటే వ్యాక్సిన్ ప్రొడక్షన్ కోసం అప్పుడే కొంత డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాస్తవంగా భారత్ బయోటెక్ మన దగ్గరనే ఉత్పత్తి అవుతుంది, బోలెడంత వ్యాక్సిన్ ఉన్నది. ఇంకా మిగతా కంపెనీలు కూడా ఇవాళ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక బయాలజికల్ ఈ కూడా మా ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు వీటన్నిటితో మాట్లాడను, కొంత ఉత్పత్తి పెంచండి, ఈ రాష్ట్రాన్ని సప్లై చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మాట్లాడాను, మేము కూడా స్వయంగా మాట్లాడినాం. కానీ ఎంత ఉత్పత్తి పెంచినా మళ్ళీ ఇచ్చేది కేంద్రం.